నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రాబోతున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ నిమజ్జనం కోసం కాప్రా చెరువును పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే బాండారు లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డీసీ జగన్, ఎస్సీ అశోక్ రెడ్డి, ఈ హరిలాల్, దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంధం నాగేశ్వరరావు, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బద్రుద్దీన్, నవీన్ గౌడ్, కాసం మహిపాల్ రెడ్డి, మహేష్ గౌడ్, ఇంద్రయ్య, బోదాసు నరేష్, గిల్బర్ట్ మహేష్, కొండల్ గౌడ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అభినయి, సందీప్, రమేష్ యాదవ్, కమల్ ప్యానెల్, చల్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హలో సార్, మేము ఇంతకు మాకు రక్షించారు.
ఇప్పుడే వాటర్ రాకుంటే 5-6 మొత్తం ట్రై పంపిస్తారు. ఎవ్రీ వన్ లుక్ ఇట్ ఓన్లీ దిస్ వైడి చేయడానికి ఈ 3 మంత్స్ అవసరం. గణేష్ నిమజ్జన తీసుకొస్తుంది తీసుకురాదు ఫుల్ వాటర్ వస్తుంది. మేము చిత్రపటి చెరువు ఇన్ఛార్జ్ నేను. ఈ కాపర చెరువులో నేను లాస్ట్ టైం ముందు ఇన్ఛార్జ్గా. లాస్ట్ టైము దానికంటే ముందు ఒకసారి కాపర చెరువులో చాలా వాటర్ ఏం దాక్కుంటుంది. ఈసారి నేను మొన్న 2 రోజులకిన ఒకసారి పడ్డాయి కదా, ఒకసారి పడ్డప్పుడు నేను వెళ్ళి చూసిన అటు సైడ్ అవుట్ సైడ్ నుంచి చిన్నపురం మళ్ళా యాపురం నుంచి వచ్చే వాటర్ అటు సైడ్ నుంచి నాగారానికి వెళ్ళిపోతున్నాయి. నేను ఆల్రెడీ నేను వీడియో తీస్తున్నాను, అదే వీడియోతో సాగు ఉన్నాయి ప్రతి ఒక్కటి. కానీ ఇంకా ఇంకా ప్రతిసారి ఏమైపోతుందంటే ఈ చెరువు మొత్తము వాటర్ ఇటు సైడ్ రాకుండా మొత్తం కబ్జా చేయడానికి ప్లాన్ వేస్తుంది. ఇక్కడ ఉండకుంటామండి, అలా కానియకుండా మీరు దయచేసి మా గణేష్ ఉచాయ్ కంపెనీ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాటర్ ఇక్కడ వచ్చేటట్టుగా మీరు దయచేసి చూడండి అధికారులకు చెప్తున్నాను. ఏం లేదు, ఇక్కడ కపరా లేక్లో ఇంతకుముందు వాటర్ ఉంటాయి. అఫీషియల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఈ ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అది ఒక 15-20 డేస్ ముందే తీసుకుని ఉంటే ఆ స్కూల్ ఏదైతే ఓపెన్ అయ్యి ఉన్నది దాన్ని మనం 3 డేస్ అట్లా కంటే ఈ లాస్ట్ మూమెంట్ వచ్చి వాటర్ స్కేర్సిటీ ఉందని ఆ స్కూల్ క్లోజ్ చేయకుండా చూస్తే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లీస్ట్ ఈసారి ఆ స్కూల్ ఇట్లా క్లోజ్ చేసి ఇప్పుడన్నా వాళ్ళకి అధికారులు ఉన్నారు, వాళ్ళు ఈ టైంలో పనిచేస్తే ఖచ్చితంగా వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు కూడా జోనల్ కమిషనర్ గారు ఏమన్నారు అంటే మనకి 15 ఇంచ్ వాటర్ లేదు, చూస్తే బ్యాక్గ్రౌండ్లో మొత్తం వాటర్ లేదు, లేకంటే డ్రై అయిపోయింది. సో 15 ఇంచ్ డిగ్ చేస్తున్నారు, అది 5th డే వరకు రెడీ అయిపోతుంది. సో గణేష్ ఇమర్షన్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు 5th డే నుంచి. 4th డే వరకు, 1st డే నుంచి 4th డే వరకు మనం అక్కడ చిన్న పాండ్ ఉన్నది, ఒకవేళ 4th డే లోపల 5 ఫీట్ గణేష్ వచ్చినా మేము అక్కడ ఇమర్షన్ చేస్తాము. దాని తర్వాత 5th డే నుంచి పెద్ద వినాయకుడు వచ్చినా అన్నీ ఇక్కడ ఇమర్షన్ చేస్తాం. ఇంకొకటి మా యొక్క గణేష్ ఉత్సవ సంబంధించిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ లేక్ ఒక ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడి నుంచి అయితే ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నాయి, దాన్ని దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి, దాన్ని ఆపాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యాప్రాల నుంచి వాటర్ అనేది డైవర్ట్ అవుతుంది దాని ఇన్స్టాలేషన్ ఒకటి ప్రాపర్గా లేదు, ఆ వాటర్ అనేది డ్రైనేజ్లో పోతుంది లేకపోతే అయితే దాని డైరెక్షన్ ఒకటి వేరే లెక్క తీసుకుంటుంది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అనేటోళ్ళు ఇప్పటికన్నా దాని గురించి అవగాహన ఉంటే దాన్ని పట్టించుకొని ఉంటే నెక్స్ట్ ఇయర్ గణేశోత్సవ సమితి అనేది ఇమర్షన్కి 2025కి ప్రాబ్లం ఉండదు. లేక్లో వాటర్ ఉంటాయి, లేక్ వాటర్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయి, లేక్లో వాటర్ వస్తలేదు. తూము కూడా రైట్ టైంకి
క్లోజ్ చేయాలనేది మా ఒక. నమస్కార్, మే కాపురా అందరూ రేతి మేరా నమ్ కమల్ పంత్ అల్లా జిల్లా హై ఔర్ హమ్ లోగ్ బహుత్ సాల్ సే జో హై గణేష్ ఉత్సవ కమిటీ కే బహుత్ సారే మెంబర్స్ వాలంటీర్స్ ఇస్ సమయ యాక్టివ్ రహతే కామ్ కర్తే యాక్చువల్లీ హమ్ హమ్ లోగ్ వైసే భీ కర్తే హై కాపురా కే లియే హమ్ కాపురా చెరువు కే లియే జో భీ కామ్ కర్నా హై యా ఉస్కీ క్లీనింగ్ హై యాక్చువల్లీ హమారీ మేరీ ఏక్ ఎన్జీఓ హై ఎన్జీఓ నే ఫస్ట్ టైమ్ జో కాపురా కా జో హమారా బేబీ పాండ్ హై ఉస్కో పెయింటింగ్ కియా థా అండ్ ఉస్కే బాద్ హీ జో జబ్సే మే పెయింట్ కర్నా శురూ కియా పాండ్ కో జో భీ అభీ జో పానీ ఆప్ దేఖ్ రహే హోంగే కి హైదరాబాద్ ఆధే సే జ్యాదా పానీ సర్ విజయగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ గణేష్ విమర్శను ఏదైతే కాపురా చెరువులో ఎదురయ్యారు దాని గురించి ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్, లోకల్ కార్పొరేటర్స్, లోకల్ పొలిటికల్ లీడర్స్ మరియు ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు కాపురా లేక్ విజిట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మాదిరిగానే ఈసారి కూడా అన్ని పోలీస్ తరఫున ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా చేయడానికి మేము సర్వశక్తులు కృషి చేస్తున్నాం. లాస్ట్ టైం ఏమన్నా ఒకటి రెండు చిన్న ఏమన్నా ఉన్నా కానీ వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఏమి గణేష్ మండలి వాళ్ళకి ఇమర్షన్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేందుకు మా ముందు మీకు కృషి చేస్తున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ముందుగానే ప్రిపరేషన్ జరుగుతున్నాయి. కాకపోతే ఈసారి కాపర మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు కాపురా చెరువుకి అంటే లాస్ట్ టైం ఉన్నంత సఫిషియంట్ వాటర్ లేదు కాబట్టి మనకి ఏదైతే ఆర్టిఫిషియల్ పాండ్ ఉందో దాన్ని రెడీ చేయడం రెడీ చేస్తున్నారు జిహెచ్ఎంసి వాళ్ళు. ఈ జనరల్గా లేక్లో ఉన్న వాటర్ ఇంతకుముందు ఇక్కడ మూడు క్రేన్లు పెట్టడం జరిగిందని చెప్పారు. అక్కడ వాటర్ లేదు కాబట్టి ఫర్దర్గా ఆల్ ఇరిగేషన్తో ఆల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ఇమర్షన్ కల్లా మంచిగా కర్ నుంచి వాటర్ వచ్చినా అంటే ఏమంటారు సాఫీగా జరిగిపోతుంది, లేదంటే మాత్రం ఆర్టిఫిషియల్గా ఏం చేద్దామనేది ఆ డిస్కషన్ నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం పోలీస్ నుంచి మా వద్ద ఫుల్ చేస్తూ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లాస్ట్గా చెప్పేది ఏంటంటే పబ్లిక్ కూడా గణేష్ మండలి వాళ్ళు పబ్లిక్ కూడా పోలీస్కి వారు అంతగా కోఆపరేషన్ అందియాలని డిపార్ట్మెంట్ తర్వాత సంవత్సరాల నుండి అంటే మేము చిన్న ఉన్నప్పటి నుండి ఈ చెరువును చూస్తూనే ఉన్నాం. ఈ చెరువు రోజు రోజుకి కబ్జాకు గురయ్యి కుంగి కుషించి దాదాపు 180 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఈరోజు 35 ఎకరాలు ఉంది. 30-35 ఎకరాల కన్నా ఎక్కువ లేదు. నేను గతంలో కూడా ఇగో ఇదే ప్లేస్లో నేను టెంట్ వేసుకొని దర్రా చేశాను. అంటే ఈ చెరువు సుందరీకరణ చేయాలి, ఈ చెరువులో పైనుంచి వచ్చే వర్షపు నీరు ఏదైతే ఉందో ఈ అక్రమ కట్టడాలు కట్టి ఆ వర్షపు నీరు ఇక్కడ రాకుండా చేసినటువంటి బడాబాబులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి అన్ని డిమాలిషన్ చేయాలని చెప్పి అప్పుడే డిమాండ్ చేస్తే నా మీద ఇక్కడ అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మా మీద కేసులు అయినాయి, అయినా తట్టుకొని ఈరోజు నిలబడ్డాం. ఈరోజు 2 రోజులలో నేను కూడా హైడ్రా కంప్లైంట్ చేస్తున్నా. ఏ విషయంలో అంటే కాపురా చెరువు పైనుంచి వచ్చేటువంటి ఏదైతే వర్షపు నీరు ఉన్నాయో వర్షపు నీరు ఇక్కడికి రాకుండా అడ్డుకట్ట వేసి కబ్జా చేసినటువంటి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ అక్రమ కట్టడాలని తీసివేసి చెరువుకు వర్షపు నీరు వచ్చే విధంగా చేయాలి. అట్లాగే అక్రమార్కులకు పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా
ఫిర్యాదు ఇచ్చేసేసి వాళ్ళని కూడా 100% వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటట్టు మేము కొట్లాడుతున్నాము. 100% కాపురాచరుని కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం, 100% కాపాడుతాం కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు చెరువుల మీద ఫోకస్ పెట్టిండు. చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులే మనకు జీవనోపాధారం అని ఆయన ఆ ఉద్దేశంతోనే హైడ్రాని తీసుకొచ్చి హైడ్రాకు ఒక సిన్సియర్ అధికారి అయినటువంటి అధికారిని నియమించి రంగనాథ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ నియమించేసి చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులని పగడ్బందీగా ఒక ప్లానింగ్తోని ఈ మొత్తం సుందరీకరణ దేశ విధంగా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తూ మా ఏరియాలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే కబ్జాకు ఉన్నాయో, ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే వచ్చి అక్రమ నిర్మాణాలు కట్టిరో, ఈ అక్రమ నిర్మాణాలన్నింటి మీద ఏదైతే ఎఫ్టీఎల్ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి మొత్తం చూపించి న్యాయబద్ధంగా చెరువుకున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ చెరువు స్థలాలను ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న చెరువుని 30 ఎకరాలు చేసేసి సుందరీకరణ చేసి మిషన్ కాకతీయ అని చెప్పేసేస్తే అదేమన్నా ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు ఇక్కడ కూడా 180 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో 30 ఎకరాలకు వచ్చింది. అంటే మిగతా దాదాపు 100 150 ఎకరాలు మొత్తం కబ్జా అయిపోయినాయి. అంటే కబ్జాకు పోయిన తర్వాత మిగిలిన చెరువుని మీరు సుందరీకరణ చేయడం ఏంది? ఉన్న చెరువుని కాపాడి ఏవైతే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏదైనా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ని పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి పైన ఉంటుంది, ప్రతి ఒక్క ప్రభుత్వం పైన ఉంటుంది. వాళ్ళు ఏం చేసిరనంటే ఏదో మిగతా అంతా కబ్జా చేసి అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు కబ్జాకు గురైన ల్యాండ్లు కబ్జాకు గురైనట్టే ఉండని మిగతా ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏదో డెవలప్ చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు చేసారు. కానీ ఇవన్నీ బయటకు తీసి 100% రాబోయే రోజుల్లో ఈ చెరువుకు సంబంధించిన ఎవరైతే అక్రమంగా కట్టిరో వాటన్నిటి మేము ఏది కబ్జాకు గురైనటువంటి డిమాలిషన్ చెప్పి చేసి చెరువుని కాపాడతామని తెలియజేస్తున్నాం. 2004 ముందే కబ్జాకు గురైనటువంటి కూడా తెలియజేస్తుంది. కానీ 180 అంటే ఇప్పుడు ఏమైనా 30 అంటే 150 ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమి 10 సంవత్సరాలు అయిందంటారా? దాదాపుగా